పుంగనూరులో తెలుగుదేశం పార్టీ విధ్వంసం సృష్టించి పోలీసుల మీద తీవ్రంగా దాడి చేసి డిఎస్పీలను కూడా కొట్టి ఒక పోలీస్ కన్ను శాశ్వతంగా పోవడానికి కారణమైనటువంటి ఆ ఎపిసోడ్లో చాలామందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడిగా ఉన్నటువంటి చల్లాబాబు చల్ల రామకృష్ణారెడ్డి అనే పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ పరారీలో ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్ట్ల భయంతో కొందరు క్వాష్ పిటిషన్లు, కొందరు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ అయ్యేంత వరకు ఈరోజు వరకు వాళ్ళను అరెస్ట్ చేయకండి అని చెప్పి హైకోర్టు కూడా మౌఖిక ఆదేశాలు అయితే ఇచ్చింది కొందరికి. ఈ క్రమంలో అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుండి మరీ ముఖ్యంగా చల్లాబాబు వాళ్ళ పిఏ గోవర్ధన్ రెడ్డి, వాళ్ళ డ్రైవర్ నవీన్ కుమార్ నుండి పోలీసులు తీసుకున్న వాంగ్మూలాలు, ఆ వాంగ్మూలాలలో వాళ్ళు చెప్పిన విషయాలు నిజంగానే సంచలనం రేపుతున్నాయి. ప్రధానంగా వాళ్ళు చెప్పిన కొన్ని కీలక అంశాలు ఏంటి? ఈ వాంగ్మూలాలలో ఈ నెల 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారి పొంగనూరు పర్యటన, అయితే ఈ నెల 1వ తేదీ చల్లాబాబు వాళ్ళ సొందూరైనటువంటి రొబ్బిచర్ల మండలంలో ఉన్న గ్రామం నుండి పొంగనూరు బయలుదేరారు వాళ్ళ డ్రైవర్ నవీన్ కుమార్, పిఏ గోవర్ధన్ రెడ్డి ఆయన కలిసి. మధ్యలో ఆయన ఫోన్ మాట్లాడారని, సరే సార్ అలాగే సార్, సార్ సార్ సరే సార్, మొత్తం మద్యం సీసాలు, మద్యం బాటిళ్ళు, రాళ్ళు, కర్రలు అన్నీ ఒక దగ్గర డంప్ చేసి పెడతాం సార్, సార్ సరే సార్, మిమ్మల్ని పొంగనూరు టౌన్లో కనుక రానియకపోతే సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాం సార్ అని చెప్పి ఫోన్లో మాట్లాడారట. అక్కడ ఆ పెద్ద సార్ ఎవరు అన్నది తెలియాలి. రెండో రోజు చల్లాబాబు వాళ్ళ ఇంట్లో కొందరు నాయకులను మాత్రమే, కొందరి కీలకమైన వ్యక్తులను పిలిచి రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారట. ఎక్కడ బీర్ బాటిల్ డంప్ చేయాలి, ఎక్కడ రాళ్ళు డంప్ చేయాలి, వాటి అన్నింటి ఎక్కడికి చేర్చాలి, టపాస్ బాంబులు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలి, ఇవన్నీ కనుక అది ఎగ్జిక్యూట్ చేసే కీలక వ్యక్తులకు అసైన్ చేసేసారట. నెక్స్ట్ 3వ తేదీ మళ్ళీ ఒక సమావేశం పెట్టారట. పెట్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాడి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రెచ్చగొట్టాలి, పోలీసుల ఫైరింగ్ వాళ్ళు ఓపెన్ చేసే విధంగా మనం ఏ విధంగా రెచ్చగొట్టాలి అని, కొందరి కార్యకర్తలు ఇందులో ఏమైనా నష్టం జరిగితే ఆ నష్టం మీద రాష్ట్రం వ్యాప్తంగా మనకు మైలేజ్ వస్తుంది, పార్టీని అధికారంలో తీసుకురావాలంటే కొన్ని త్యాగాలు తప్పమని చెప్పి ఆయన చెప్పారట. ఇక అది 3వ రోజు. నెక్స్ట్ 4వ రోజు ప్లాన్ అమలు చేసే రోజు రానే వచ్చింది. ఆయన రామ చల్లబాబు నేరుగా అంగళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారినే కలిశారట. అక్కడ కలిసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వచ్చే క్రమంలో ఆటికి వాళ్ళ పిఏ గోపాలరెడ్డి అన్నారట, సార్ మనం ఇవన్నీ చేస్తే పోలీసులు కేసులు పెడతారు, చాలా ఇబ్బంది అవుతుందేమో, చాలా ప్రాణ నష్టం జరుగుతుందేమో అని చెప్పి, అంటే ఏం జరిగినా సార్ చూసుకుంటాడు అని చెప్పి ఆయన చెప్పారట. సో అనుకున్నట్లే బైపాస్ మీద వెళ్ళాల్సిన చంద్రబాబు పొంగనూరు టౌన్లోకి వచ్చే ప్రయత్నం చేయడం, పోలీసుల మీద వెళ్ళే ప్లాన్ ప్రకారం విరుచుకుపడడం, పోలీసులు ఫైర్ ఓపెన్ చేసే విధంగా రెచ్చగొట్టడం, పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టడం, తగలబెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో దీన్ని ఒక విధంగా ముందే పసిగట్టిన పోలీసులు పూర్తి సంయమనం పాటించుకుంటూ వాళ్ళ కళ్ళు పైన తలకాయలు మగిలిపోయిన వాళ్ళు అలాగే ఉండేసరికి వీళ్ళ ప్లాన్ పూర్తిగా ఎగ్జిక్యూట్ కాలేకపోయింది. సో ఇవి వాళ్ళ వాంగ్మూలాలు పూర్తిగా ప్రీ ప్లాన్డ్ అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు. మరి వీళ్ళు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్ల మీద హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో, ఎంత కుట్ర రాగి ఉంది, పోలీసుల మీదనే కుట్ర పన్నారు, వాళ్ళను ఉపేక్షించొద్దు అని చెప్పి ప్రభుత్వం పోలీసుల తరఫున అందరూ అడ్వకేట్ జనరల్ పొన్నగోలు సుధాకర్ రెడ్డి అయితే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఫైనల్గా హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూద్దాం.